అసత్యం ఏమిటి మాట్లాడుకుందామని. నిర్మాతగా ఒక విషయంలో ఏడుస్తూ ఉంది, హృదయం ఏడుస్తూ ఉంది, కళ్ళల్లో నీళ్లు కూడా రావడం లేదు. ఏమిటి అని దాని గురించి వచ్చాను. ముఖ్యంగా జర్నలిస్ట్ సోదరులందరికీ చెప్పక్కర్లే, నిర్మాత కష్ట సుఖాలు తెలుసు మీకు, ప్రజలకు కూడా చాలామందికి తెలుసు. వీలైనంతవరకు మాట్లాడుకున్నాం అంటే మూడ్లో చెప్తున్నాము. ఎందుకు ఏడుస్తుంది హృదయం? నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో, వాళ్ళు బయటకు రాలేక వచ్చి చెప్పినా వినేవాడు లేక అలా ఉన్నారు. నేను చెప్పినా వింటారా అంటే కనీసం మోహన్ బాబు 42-43 సంవత్సరాల నడ జీవితం కనీసం కొంతమందికైనా చెవుల్లోకి పెడుతుందనే ఉద్దేశంతో. ఆ బాధ ఏంటంటే సినిమా రిలీజ్ అయిన వెంటనే ఇంటర్నెట్లో పెట్టారు. ఒక ఛానల్లో 2 లక్షల మంది చూశారని, ఛానల్ అంటారా దాన్ని, ఏదో ఒక దాని పలానా ట్యూబ్ అని ఎందుకు, అదేదో అదేదో ఒకదానిలో 2 లక్షల చిల్లర, ఒకదానిలో 75,000, ఇంకో దానిలో 40,000 ఇలా చూశారని అమెరికా నుంచి ఫోన్ చేస్తే, తీసిన వాడికి కూడా తల్లి తండ్రి ఉంటారు, పెళ్లి చేసుకుంటే భార్య ఉంటుంది, బిడ్డలు ఉంటారు. ఒకడికి ద్రోహం చేస్తే స్వర్గం నరకం అన్నది ఇక్కడే ఉంటుంది. తాత్కాలికంగా బాగుండొచ్చు, తాత్కాలికంగా కారు ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, బట్టలు ఉండొచ్చు, మందు ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు, కానీ పాపం ఇక్కడే. ఆ పాపం చేసేదానికి ఒకసారి దేవుడు దేవుడా తెలుసు తెలియక తప్పు చేశాను క్షమించు అని లోపల పోయి అడుగుతూ ఉంటారు కొంతమంది. గుడికి వెళ్ళే వాళ్ళందరూ తప్పు చేసిన వాళ్ళు కాదు, గుడికి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది మేము బాగుండాలి, పక్క వాళ్ళు బాగుండాలి అని కోరుకునే వాళ్ళు ఉంటారు. రాక్షసులు కూడా వరాలు ఇస్తుంటాడు భగవంతుడు, అది పిక్చర్లో చెప్పాను. ఆ విధంగా ఒక నిర్మాత తీసు ఎంతో, నేను 9 మాసాలు కష్టపడ్డా, చెయ్యి ఆపరేషన్, నీ ఆపరేషన్, శరీరం ఎంత కష్టపడిందో నా దర్శకుడు తెలుసు, నా టెక్నీషియన్స్ తెలుసు, చూసిన మీకు తెలుసు. వయస్సు వయస్సు అంటే నా వయసు మీకు తెలిసి ఉండొచ్చు. చేయకూడని ఫైట్స్, అటువంటి రిస్క్ తీసుకొని నేను ఈ రోజున ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్, నేను నటుండి మళ్ళీ ఒకసారి నిరూపిస్తాను అని చెప్పక్కర్లే. ఆల్రెడీ భగవంతుని ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో, నా దర్శకులు నటీనటుల ఆశీస్సులతో ప్రూవ్ చేసేసాను. ఎంతవరకు ప్రూవ్ చేస్తావు? సక్సెసా ఫెయిల్యూరా? ఎక్కడ జీవితాన్ని ప్రారంభించాం? ఇన్ని సంవత్సరాలు ఈ రోజున పొజిషన్ ఏంటి? భగవంతుడు చల్లగా చూడబట్టి ఈ విధంగా ఉన్నాం. నేను, నా బిడ్డలు, నా కుటుంబం, నేను 10 మందికి సహాయం చేయగలుగుతున్నాను. వీఆర్ సక్సెస్ఫుల్. బట్ మధ్యలో ఫెయిల్యూర్స్ వ్యాపారంలో రావచ్చు, అది వేరు. ఎన్నిసార్లు బెగ్గింగ్ 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 అన్నాను ఆ దొంగల్ని, దొంగలారా, స్నేహితులారా, నీచురారా, పరంభోకులా, దుర్మార్గులా, మన మనసు అనక్కలమన్నటతో అపవిత్రం అవుతుంది. ఒక తల్లికి పుట్టావు, ఆ తల్లి మహాతల్లి, తల్లి జన్మనిస్తుంది కానీ తలరాతని ఇవ్వదు కదా. వాడిని దుర్మార్గుడిగా బ్రతకమని ఏ తల్లి చెప్పదు. అంత బాధాకరమై హృదయం ఏడుస్తూ ఉందని చెప్పాను కారణం, యాజ్ ఏ ప్రొడ్యూసర్ ఇలా వీడియోలు వస్తూ ఉంటే, అదే డివిడీలు అన్నింటిలో వస్తూ ఉంటాయి. కనీసం యంగర్ జనరేషన్ దాన్ని చూసేవాళ్ళ రిక్వెస్ట్, ఇంగ్లీష్లో రిక్వెస్ట్, తెలుగులో ప్రాధేయపడడం, అయ్యా మీరు కంప్యూటర్స్ చదువుతున్నారా, చదువుకుంటున్నారా, ఉద్యోగం చేస్తున్నారా, ఫ్యాక్టరీలు పెట్టుకోమన్నారా, కంపెనీలు పెట్టుకోమన్నారా, చూసే మహానుభావులారా, చూడొద్దండి. మన ఇల్లు బాగుపడాలంటే మనం ఇంట్లో ఉండే వ్యక్తి, ఇప్పుడు మా తండ్రి ఇంట్లో ఉంటే మా తండ్రి,
నేను ఇంట్లో పెద్దనుకుంటే నేను నన్ను బట్టే కాపురం సంసారం నడుస్తుంది. ఈ ఇంట్లో కూడా ఇంట్లో పెద్దను బట్టి సంసారం నడుస్తుంది. అది ఇల్లాలు కావచ్చు, భర్త కావచ్చు. అలాగా మీరు మన ఇల్లు చక్కబడాలంటే ఇంటి వాడు బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి బాగుండాలి, దేశం బాగుండాలంటే దేశ భారత ప్రధాని బాగుండాలి. వాళ్ళందరూ బాగుండాలంటే మనం వాళ్ళకి చేయూతనివ్వాలి. ఇలా నీచాతి నీచంగా వచ్చినటువంటి డివిడి అవి చూస్తే భగవంతుడు ఉన్నాడని నమ్ముతున్నాము. నమ్మకుండా ఉండేవాళ్ళు తక్కువ, నమ్మేవాళ్ళు ఎక్కువ. ఏదో ఒక శక్తి మనల్ని పుట్టించింది, సర్వనాశనం చేస్తుంది. ఆలోచించుకోండి, ఎదుటివాడు చెడిపోవాలని ఫేస్లో మనం అంటూ ఉంటే మన మొహం పాడైపోతుంది, వాడికంటే ముందు మనమే చెడిపోతాం. ఇటువంటి నికృష్టులటువంటి బ్రతుకుతున్నటువంటి తీసిన వాళ్ళు, దాన్ని చూసి ఎంకరేజ్చినటువంటి మహానికృష్టులు, ఇటువంటి వాళ్ళుంటే దేశం ఎక్కడ ముందుకు పోతుంది? ప్రపంచ దేశాల్లో కూడా అక్కడికో ఎక్కడ వచ్చిన ఎంత ఘోరంగా రావు. ది డే రిలీజ్ అయిన డే ఆపరేటరా, ఆ ఆపరేటర్ తెలియకుండా ఓనరా, ఓనర్ తెలియకుండా ఆపరేటరా, వీళ్ళ తెలియకుండా ఎవడా? సర్వేశ్వరుడికి ఎరుక, ఆ బాబాకి ఎరుక, షిరిడీ సాయినాథుడికి ఎరుక. షిరిడీ సాయినాథుడు అల్లా ఉన్నా అన్నారు, నువ్వు జీసస్ అన్నారు. ఈ ముఖ్యంగా మిమ్మల్ని రమ్మడానికి కారణం ఇది. రెండవది, అద్భుతమైన పేరు వచ్చింది విష్ణుకి. రాంగోపాల్ వారు రౌడీ తీస్తే ఏమని ఎంత అద్భుతంగా చేస్తున్నాడు విష్ణు అన్నారు. అంతకుముందు డీ తీసాము, దూసుకెళ్తా, దేనికైనా రెడీ, ఎన్ని చేశాడండి, బట్ ఎంటర్లీ డిఫరెంట్, ఇది ఈ పాత్ర కూడా చేయగలడా అని నిరూపించాడు రాంగోపాల్ వర్మ. ఈ సినిమాలో ఏమిటా ఏమిటా అనే దర్శకుడు మేమనుకుంటే, నేను సందేహిస్తున్నాను, అతనే ఫ్లాష్ బ్యాక్ డిసైడ్ చేశాడు, డైరెక్టర్ని మెప్పించాడు, రైటర్ని మెప్పించాడు, మ్యూజిక్ అతనే కూర్చొని సాంగ్ చేసుకున్నాడు, శభాష్ అనిపించుకున్నాడు. డబ్బు ముఖ్యమా పేరు ముఖ్యమా అంటే, పేరు ముఖ్యం ఉంది. డబ్బు ఉండి పేరు అసఖ్యం నటన అంటే తండ్రిగా చాలా బాధపడాలి. అద్భుతమైన నటన ప్రదర్శించాడు. సినిమా కొన్ని చోట్ల కలెక్షన్స్ ఎక్కువ ఉండొచ్చు, కొన్ని చోట్ల తక్కువ ఉండొచ్చు, బట్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఆల్మోస్ట్ ఆల్ ఐఎమ్ సేఫ్, హ్యాపీ. ఎన్ని రకాలుగా హ్యాపీ అన్నది ఎలా విపులంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆనందం ఉంది. ఒకవేళ మునిగిపోయి ఉంటాం, నష్టం లేదు, మునిగిపోలే. మునిగిపోయిన సినిమాలు ఉన్నాయి, ఒకరి జీవితాలు అనవసరం, నా జీవితంలో కూడా ఉన్నాయి. హెడ్ మళ్ళీ అల్లుడు గారికి అయితే జీరో అయ్యా, ఏం లేదు. అంతకుముందు చేసిన సినిమాలన్నీ 90 వరకు చేసిన వరకు పట్ మళ్ళీ జీవితాన్ని ప్రారంభించాము. అలాగా దేవుడి దయ వల్ల నాకు పేరు రావాలని నేను ప్రూవ్ చేసుకోలేదు, కానీ ఈ సినిమాలో నటించి నాకు నా పాత్ర యంగ్ పాత్ర వేసినటువంటి విష్ణు అత్యద్భుతంగా పేరు వచ్చింది. దానికి సంతోషం, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ ఆనందాన్ని మీతో పంచుకోవాలని నేను, ముఖ్యంగా నా బిడ్డ విషయం ఆశీస్సులు మీ అందరి ఆశీస్సులు ఉండాలని వచ్చాను. మీ అందరి ఆశీస్సులతో సినిమా క్షేమంగానే ఉంది. తల్లి కడుపులో 9 మాసాల బిడ్డ మోస్తుంది. మగబిడ్డో ఆడబిడ్డో మనకు తెలియదు. ఆ బిడ్డను చూడాలి 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 అని తపన పడుతుండే ఒక భర్త భార్య కోసం ఒక జైలుకి వెళ్ళి తిరిగి వచ్చే లోపల భార్య లేదు బిడ్డ లేదంటే ఎంత విలవిల్లాడిపోతాడు. కడుపులో ఉన్నప్పుడు చూడలేదు, డెలివరీ అయినప్పుడు చూడలేదు, బిడ్డను చూడలేదు, భార్యను చూడలేకపోయాడు. అలాగే 25 సంవత్సరాలు ఆ బిడ్డ కోసం వేచి ఉన్నటువంటి ఒక నటుడు, ఒక శివాజీ పాత్ర నేను. 25 సంవత్సరాల తర్వాత ఆ బిడ్డను చూస్తున్నప్పుడు, చూడాలనుకున్నప్పుడు పడి ఆవేదన ఒక పాట రూపంలో చేసి చూపించాను. ప్రతి ఇంట్లోనూ ఆడబిడ్డ ఉంటుంది. ఆడబిడ్డలను ఎక్కువగా ప్రేమిస్తాం మనం, అలానే మగవాళ్ళని ద్వేషిస్తామని కాదు.
ఆ ఆడబిడ్డను చూసేదానికి ఆ తాపత్రయం, ఆ ఆడబిడ్డను ఇంకొక వాడు కొన్ని కారణాల వల్ల ఆ అమ్మాయిని చంపేదాన్ని వాడు ప్రయత్నించడం, ఇటువంటి మలుపులు ఉన్నటువంటి మంచి చిత్రం ఇది. విష్ణు పాత్ర మామూలు పాత్ర కాదు. నేను ఒకప్పుడు రౌడీ గారి పిల్లంలో ఆ టైప్ లాంటిది చేశాం. యంగ్ జనరేషన్, ఇప్పుడు ఎంతోమంది ప్రేమించుకుంటూ ఉంటాం. ప్రేమికుల రోజు, ప్రేమికుల రోజు అంటే ప్రేమికుల రోజు కాదు, దాని గురించి కూడా చెప్పాను నేను. వాడు రఫ్ అండ్ టఫ్గా ఉంటే ఆ అమ్మాయిని ఒక క్షణంలో చూసి మొదటి చూపులను ఇష్టపడితే, నువ్వు అంత ఆవేశపు, నీలో మంచి నటుడు ఉన్నాడు, నటుడుగా ఉండు, ఎవరు పడితే వాళ్ళని కొడితే ఎట్లా, సొసైటీలో చాలా ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ యాక్టర్ బీ ఏ యాక్టర్, ఇఫ్ యూ వాంట్ టు ఏ ఫైటర్ బీ ఏ ఫైటర్ అని మంచి మార్గంలో నడిపించినటువంటి పాత్ర చేసింది శ్రేయ. అటువంటి ప్రేమికుల స్టోరీ అది చక్కదిద్దింది. ఎప్పుడు కూడా ఎన్నో కుటుంబాలు నాకు తెలిసి ఎక్కువ శాతం ఆడవాళ్ళే ఇంటిని సరిదిద్దుతూ ఉంటారు. భర్త అనేవాడు కొంచెం అటు ఇటు తిరిగినా, తప్పటడుగులేసినా భార్య స్త్రీ చాలా గొప్పది, తల్లి చాలా గొప్పది. కాబట్టి చూసి చాలామంది తెలియని వాళ్ళు కూడా మిత్రులకు ఫోన్ చేసి, మోహన్ బాబు గారు ఎక్కడ దొరుకుతారు, ఈ నెంబర్లో దొరుకుతారని చెప్పి ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ సినిమాకు వచ్చినటువంటి అప్రిషియేషన్ అంటే అభినందన, నేను ఇంతకుముందు హిట్స్ వచ్చినా ఇంత ఇది రాలేదు. ఎలా చేశారండి, ఏం చేశారండి అని. అరే నా సంగతి కదా, ముందు విష్ణుబాబు చెప్పాయన్నాం. కాబట్టి ఇది ఎక్కువ సెల్ఫ్ డబ్బా కాదు, నా ఏ తండ్రి నా బిడ్డను చూసి ఆనందించే విషయం. కాబట్టి ఇది సంతోషాన్ని మీతో అందరితో పంచుకుంటున్నాను, పంచుకోవాలనుకున్నాను, వచ్చాను. మీ అభిమానం ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలి. వీడియో రిలీజ్ అయిన రోజునే పైరువీ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. గాయత్రి సినిమాను ప్రేక్షకులు చేరు చేసిన మీ అందరికీ ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను. గాయత్రి సినిమా ఎందుకు ఇది మీకు చెప్పాలని ప్రత్యేకంగా, నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్ అప్పుడు గాయత్రిలో ఉన్న మా మొత్తం ఎలిమెంట్సు, మా గురువు గారి పెర్ఫార్మెన్సు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాను. కింద ఏంటంటే కొంతమంది ఏమంటారు దాన్ని, టాలెంట్ని అసలు పెద్ద ఆయన గురించి మాట్లాడేంత స్థాయి నాకైతే లేదు ఒక నటుడుగా. నేనేంటంటే ఒక మేరు పర్వతం నటుడుగా ఒక ఎవరెస్ట్ శిఖరంలో ఉన్నటువంటి మా గురువుగారి గురించి మాట్లాడటంలో తప్పు లేదు. దానికి చాలామంది నేను చాలా బాధపడ్డాను. వెళ్ళి నేను మూడు చోట్ల చూసే సినిమా, రాజమండ్రి, విశాఖపట్నం షూటింగ్ వెళ్ళినప్పుడు. ఎక్కడికి వెళ్ళినా ఫ్యామిలీస్ ఉన్నాయి. కొంతమంది ఏమంటే మీ అన్నయ్య గారికి బాగా మీరు పంపు కొట్టారండి అని అంటే, భజన చేస్తే కాదండి అసలు అట్ట అంటే నచ్చవు అసలు ఆయనకి, ఇది చాలామంది తెలుసుకోవాలి అలాంటి కామెంట్లు పెట్టేటప్పుడు దయచేసి ఒక అది సంస్కార రహితంగా ప్రవర్తిస్తే చాలా బాగుంటుంది. నిన్న అన్నయ్య గారు ఫోన్ చేశారు, ఎక్కడికి వెళ్ళినా ప్రేక్షకులు మెయిన్ ఎక్కువ ఫ్యామిలీస్ మహిళలు ఎక్కువగా గాయత్రి సినిమాకి బాగా వస్తున్నారు. కానీ ఇలాంటి మంచి విజయవంతమైన సినిమా రన్నింగ్ సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు ఇది పైరసీ పరంగా నెట్లో పెట్టడం అనేది నిజంగా దారుణమైన ఇది. ఈరోజు షూటింగ్ కూడా లేదండి, దాని మీద అడిగి వచ్చేసాను నేను. ఏంటంటే ఒక చక్కటి సినిమా చూడటానికి మంచి సినిమాలు రాలేదు, మంచి సినిమాలు రాలేదని చాలామంది మాట్లాడతారు. ఇది చాలా గొప్ప సినిమా. ఈ సినిమాలో మేము నేర్చుకోవాల్సిందండి మొత్తం. మోహన్ బాబు గారు దగ్గర మేము నేర్చుకుంది చాలా నేర్చుకున్నాం ప్రతి షాటు. ఇప్పుడు మదన్ గారు డైరెక్టర్గా ఉన్నప్పుడు, సార్ ఇది ఇలా ఉంటే బాగుంటుందా, ఇలా నడిస్తే బాగుంటుందా, ఇలా తిరిగితే బాగుంటుందా, ఇలా మాడ్యులేషన్ ఉంటే బాగుంటుందా అనేది ఎక్కడా మేము చూడలేదండి. నేను ఇక్కడే మా గురువుగారి దగ్గర చూస్తాను. అలాగే ఈ సినిమాలో గుంటూరుకి ఒక కాలేజీ ఫంక్షన్కి వెళ్తే ఏమి నా పార్టీ అన్నాడండి. అంటే చిన్న క్యారెక్టర్ కూడా అంత రీచ్ అయిపోయిందంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవండి ఎంత బాగా ప్రేక్షకుల మధ్యలోకి వెళ్ళిందో సినిమా. సినిమా బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారండి. ఇప్పుడు మనం ఏంటంటే చాలామంది మల్టీప్లెక్స్లో చూసి, మల్టీప్లెక్స్లో కూడా ఏళ్ళ గోళ్ళ పడినాయి. మల్టీప్లెక్స్ కాదండి, జనాల్లోకి వెళ్ళి చూస్తే సినిమా, ఆ జనాల్లో కూర్చుని గుంటూరు థియేటర్లో, రాజమండ్రి థియేటర్లో, తిరుపతిలో
అలాగే అక్కడ మామూలు థియేటర్లో చూస్తే అద్భుతమైన రెస్పాన్స్ ఉందండి. నిజంగా ఒక జర్నలిస్టు లేడీ అనసూయ చేసింది కదా, అమ్మాయి పేరు శ్రేష్ఠ అని, ఆ అమ్మాయి వచ్చి నన్ను అడిగేది రిలీజ్ అయినప్పుడు ఆ మొట్టమొదట చూసిన ప్రేక్షక దేవుళ్ళు వల్ల ఆ మౌత్ పబ్లిసిటీ, మేము చేసిన పబ్లిసిటీ కంటే మౌత్ టాకే బాగా స్ప్రెడ్ అయింది. అయితే ఈ వన్ వీక్ నాకు వచ్చిన ఫోన్ కాల్స్ జస్ట్ కంగ్రాట్స్, ఆ సినిమా బాగుంది అలాంటి మెసేజ్లు రాలేదు. పర్టికులర్గా ఫోన్ చేసి కనీసం 10-15 నిమిషాలు తక్కువ లేకుండా మాట్లాడారు, అంటే త్రూ అవుట్ 2 స్టేట్స్ నుంచి. ఆ రెస్పాన్స్ చాలా సందర్భాల్లో నాకు కదిలిచేసింది అనమాట. విజయవాడ నుంచి ఒక నాటకకళా పరిషత్ వాళ్ళు ఫోన్ చేసి, ఇదొక అప్ అండ్ కమింగ్ ఆర్టిస్టులందరికి కూడా ఒక డిక్షనరీలాగా ఉపయోగపడుతుంది అన్నారు. అది వన్ ఆఫ్ ది బెస్ట్ కాంప్లిమెంట్స్ నేను విన్నది. ఆ తర్వాత అనంతపూర్ నుంచి బయటకు వస్తుంటే వేరే ఫ్రెండ్ పక్కన ఒక 20 ఇయర్స్ కుర్రాడు ఒక మాట అన్నాడట, ఈయనకు వయసు భయపడదా, ఆ ఎనర్జీ ఏంటి, అసలు ఆ స్ట్రెంగ్త్ ఏంటి, ఆ ఫైట్స్ ఏంటి అనేసి. అది వన్ ఆఫ్ ది బెస్ట్ కాంప్లిమెంట్స్. అవన్నీ కూడా ఈ వన్ వీక్ అవి వింటూనే ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ అట్ ది సేమ్ టైం ఆ టామ్ క్రూయిస్, 55 ఏళ్ల వయసు, అతను స్టంట్ చేశాడు. ఆ స్టంట్ చేసేటప్పుడు ఆయన కాలి చీలమండ విరిగింది అని చెప్పి ప్రపంచమంతా మాట్లాడుకుంది. అట్లాగే మా ఇంట్లో కూడా మాట్లాడుకున్నారు. మా అన్నయ్య గారి పిల్లలు కూడా కంటిన్యూగా టామ్ క్రూయిస్ గురించి మాట్లాడుతుంటే వాళ్ళని తిరుపతికి ఆ ఫైట్ సీక్వెన్స్కి తీసుకొచ్చాను. దాదాపు 7 రోజుల పాటు షోల్డర్ పెయిన్, ఓ పక్క బాంబేలో డాక్టర్తో మాట్లాడుతూనే ఆ ఫైట్ క్యాన్సిల్ చేయండి అని వాళ్ళు చెప్తున్నా సరే చేయకుండా డూప్ లేకుండా ఆ 7 రోజులు ఎండలో ఫైట్ చేశారన్నమాట. అది ఆ టామ్ క్రూయిస్ కంటే ఇంకా వయసులో పెద్ద ఆయన మోహన్ బాబు గారు చేసినప్పుడు. ఎందుకు ఇట్లాంటి వాటిని మనం ఎందుకు డిస్కస్ చేసుకోము, మనలో ఉన్న గొప్పతనమో, మన ఆర్టిస్టుల గొప్పతనమో మనం ఎందుకు ఇప్పుడు పరాయి వాళ్ళని పొగుడుతుంటాం, మనల్ని మనం గుర్తించుకోమని చూపుకొని వేసింది. అది నా ఇంట్లో వాళ్ళు కూడా నేనేమాట. సో వాడు ఒక 5 నిమిషాలు రోడ్డు మీద నిలబడుకొని ఆ షూటింగ్ చూడడానికే వాడు అలసిపోయి చెట్టు కిందకి వెళ్ళి ఏదో జ్యూస్ ఏం కూడా తాగడం మొదలెట్టాడు. సార్ రియాలిటీ ఏంటంటే, బ్రూస్లీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నోయింగ్ ఈజ్ నాట్ ఇనఫ్, వీ మస్ట్ అప్లై అని, అండ్ అట్ ది సేమ్ టైం విల్లింగ్ ఈజ్ నాట్ ఇనఫ్, వీ మస్ట్ డూ అని. సో మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి కానీ మనం అప్లై చేయము. అలాగే చాలామందికి విల్ పవర్ ఉంటుంది కానీ వాళ్ళు అది ప్రాక్టికల్గా చేయరు. ఆ రెండింటికి నిలువెత్తు నిదర్శనం మోహన్ బాబు గారు. మిగతా వాటితో పని లేదు, సక్సెస్ ఫెయిల్యూర్తో పని లేదు, స్క్రిప్ట్ నచ్చింది. ఇందులో ఒక ఎలిమెంట్ చెప్తున్నాం, గర్ల్ చైల్డ్ యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నాం, కూతురు చేతిలోనే విలన్ చావడం అనే దానికి అతను తన క్యారెక్టర్ని కూడా పక్కన పెట్టి ఆ నిఖిల విమల అనే అమ్మాయి చేత కూతురే చంపాలి అనే కన్క్లూజన్కి అతను వచ్చాడంటే హ్యాట్స్ ఆఫ్ టు మోహన్ బాబు గారు. అతను ఒక పాత్ర పరిధి మేరకే చేశారు అందులో. సో ఈ గాయత్రి ఫిలిం ఇంకో సేయింగ్ ఉంది, అదేంటంటే విలువైనవి కాస్త ఆలస్యంగా గుర్తింపు పొందుతాయని. ఖచ్చితంగా చెప్తున్నాను, మా ఫిల్మ్ కెరియర్లో గాయత్రి ఒక అద్భుతమైన చక్కటి మైలురాయి. ఇది డే బై డే దాంట్లోని ఎసెన్స్ ఖచ్చితంగా పబ్లిక్ రీచ్ అయి తీరుతుంది, ఐ హోప్ దాట్ అన్నమాట. అండ్ దీనికి పనిచేసిన మన డైమండ్ రక్నబాబు, తర్వాత రవి అంటే పరచూరి బ్రదర్స్, ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ అన్ని రకాలుగా మేమే విమర్శించుకున్నాం ఈ విషయం. ఈ దీన్ని వేదిక చేసుకుని ఒక చిన్న ఇది చెప్పాలనుకుంటున్నాను. మనకి 24 క్రాఫ్ట్ కాదండి, 25th క్రాఫ్ట్ ఒకటి కావాలి. ఆ 25th క్రాఫ్టే ఆత్మవిమర్శ. ఈ సినిమాకి అటువంటి ఆత్మవిమర్శ చక్కగా జరిగింది. ఏదో మనకి ఇది బాగుంది, ఈ సీన్ బాగుంది, ఇది ఓకే అనేసి నలుగురిలో కూర్చున్నప్పుడు ఆ టెంపరీగా పాస్ అయ్యి స్క్రిప్ట్ మూవ్ అయిపోతూ ఉంటుంది, లేదు ఎక్కడికక్కడ ఆపేసి ఆ క్రిటిసిజం జరిగింది. సో మా వరకు 100% ఎన్నో రకాలుగా ఆత్మపరిశీలన చేసుకొని ఒక మంచి సినిమా అందించామని మేము గర్వపడుతున్నాం. దీన్ని ప్రేక్షకులు మరో దగ్గరగా తక్కువ టైంలో దగ్గర చేర్చిన మీ అందరికీ మరోసారి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ ఎలాట్. ఫలాని వాడిని గురించి మాట్లాడుకుంటున్నారా అన్నారు. నేను ఎవరి మీద వ్యక్తిగత దూషణ చేయను కూడా. అటవీ శాఖ మంత్రి, అటవీ శాఖ మంత్రివి జాతీయ పక్షం తింటూ తిరిగిదా? అవునండి, జాతీయ పక్షం తింటూ తిరిగి నెమలిని తిన్నాను, అది పనిష్మెంట్ అయిపోయింది అన్నాడు. మావాడు జాతీయ గీతమే పక్కకెళ్ళి నేర్చుకున్నాడు అని ఇంకో అతను భరణి అన్నాడు. అలాగా
మంత్రులు ఏదైనా కొనుక్కొని ఎవరో పుస్తకాల్లో చూసి మనం పేపర్లో చూస్తుంటాం, మీరే రాస్తుంటారు మీడియాలో, వాటిని చూసి అన్నీ కాకపోయినా కొన్ని కొన్ని చలోక్తులు సినిమాల్లో పెడుతుంటాం తప్ప, ప్రస్తుతానికి ఈరోజు వరకు ఈ నిమిషాల వరకు ఏ పార్టీకి నేను సంబంధించిన వాడిని కాదు. సమయం వచ్చినప్పుడు నేనే ఏ పార్టీనో వెళ్ళి ఏమిటి నేను అని చెప్పదలుచుకున్నాను. నేను నన్ను గురించి కాకపోయినా మీరు ఎవరికేస్తే నష్టపోతారు, ఎవరికేస్తే లాభం పొందుతారు, ఎవరు చేసిన తప్పులు ఏంటని చెప్పచ్చు. వ్యక్తిగత దోషం ఎవరన్నా చేసినా ఎప్పుడన్నా చేసినా ఎక్కువ ఖండిస్తుంటాను, గబక్కన స్లిప్ అయిపోతే తప్ప దూషించకూడదు. ఎవరికి వాళ్ళే గొప్ప కాబట్టి ఎవరిని కించపరచడానికి నేను చెప్పలేదు. అది రాసింది డైమండ్ రతన్ బాబే, పరుశుర గోపరకృష్ణ కూడా ఉన్నాడా? ఓకే. ఆ మంచి మళ్ళీ మనకి తిరిగి మంచి చేస్తుంది అనే ఒక మంచి కాన్సెప్ట్తో ఈ గాయత్రిని రూపొందించి మీ ముందుకు వచ్చాం. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు మమ్మల్ని ఆదరించారు, మీడియా మంచి సపోర్ట్ అందించింది, వాళ్ళందరికీ ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఒక సినిమా ఫెయిల్యూర్ అవ్వడానికి సో మెనీ రీజన్స్ ఉంటాయండి, కానీ ఒక సినిమా సక్సెస్ అవ్వడానికి ఒకే ఒక రీజన్ ఉంటుంది, టీమ్ వర్క్. ఒక మంచి టీంతో మా ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. రవి బయ్యవరపు ఒక వేరే భాష నుంచి ఒక సీడీ తీసుకొచ్చి మోహన్ బాబు గారికి చూపించడం జరిగింది. అక్కడ ఈ కథ మొదలైంది. దానికి మదన్ గారు తోడయ్యారు, ఆయన ఒక రచయిత, ఒక దృశ్యకావ్యంగా మలిచారు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి ఒక స్క్రిప్ట్ డాక్టర్ కింద పరుచూరు బ్రదర్స్ గారు వర్క్ చేశారు. ఆయన గాలి లేపేస్తుంది, నీరు ముంచేస్తుంది అలాంటి బలమైన డైలాగ్స్, అలాగే పొలిటికల్గా కొన్ని డైలాగ్స్, ఆయన రచనా శైలిలో ఎన్నో అద్భుతమైన డైలాగ్స్ అందించారు. అర్థం చేసుకుంటారు అపార్థం చేసుకుంటారు అని ఈ సినిమాకి ఆయన కలం బలం చేకూర్చింది. ఈ సందర్భంగా ఆయనకి థ్యాంక్స్. కొడవళ్ళతో కోసుకుంటాం, నువ్వు కొడవళ్ళతో నరుకుతావు అన్నావు. అన్నయ్య నటన గురించి మాట్లాడేంత పెద్దోడు కాదు. అన్నయ్య నాకు నటుడిగా ఇక్కడ జీవితాన్ని ఇచ్చారు, పెదరాయుడు సినిమాలో తమ్ముడు గ్యాటర్ ఇచ్చి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఆయనకి తమ్ముడుగానే ఉన్నా. ఆయన అన్ని సినిమాల్లో నటిస్తూ ఉంటా, ఇందులో కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు. శివాజీ క్యారెక్టర్ ఇందులో ఎంత గొప్పదో నాకు బాగా నచ్చింది. గాయత్రి పటేల్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్కి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది సినిమాలో. థియేటర్లో అయితే ఆ క్యారెక్టర్ ఎంట్రన్స్ నుంచి ఆ డైలాగ్ వేరియేషన్ గురించి విపరీతమైన అప్లాజ్ ఉంది. నాకు ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. ఆఫీసర్ క్యారెక్టర్ చాలా సిన్సియర్గా చాలా సీరియస్గా చేశారు. అలాగే డి సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ చేశారు. ఆడో రకం ఏడో రకం ఇప్పుడు ఆచార్య అమెరికా యాత్ర కూడా అద్భుతంగా చేశారు. అలాగే ఇప్పుడు ప్రతి సినిమా రిలీజ్ అప్పుడు అందరూ పైరసీ గురించి మాట్లాడుతున్నారు, అది చాలా పెద్ద ప్రాబ్లం. ముందుగా గురుగారికి చాలా థ్యాంక్స్ చెప్పాలండి, ఎందుకంటే ఎవరైనా అప్పట్లో ఉంటే నిజంగా గురుగారు మాత్రం అందరికీ ఆదుకునే మనిషి అండి. ఎందుకంటే నాకు పర్సనల్గా తెలుసు, నేను పిల్లని అడాప్ట్ చేసుకున్నాను, మా పెద్ద బాబుకు సరే ఎడ్యుకేషన్ ఇస్తున్నారు తిరుపతిలో. నేను చెప్పాను, విష్ణుబాబు గారికి చెప్పాను, సార్ కొంచెం సినిమాలు తగ్గాయండి అంటే పర్లేదు నేను మిమ్మల్ని హెల్ప్ చేస్తానని. నిజంగా విష్ణుబాబు గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే విష్ణుబాబు ప్రతి పిక్చర్లో నాకు అవకాశం ఇస్తున్నారండి. ఎందుకంటే నాకు చాలా బాగా ఏడుపు వచ్చేస్తుంది, కానీ నిజంగా చాలా థ్యాంక్స్ అండి గురుగారు, మా లాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే డైరెక్టర్ గారు, మదన్ గారు, రతన్ బాబు అందరికి థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నా వైఫ్ ఏంటి, కొంతమంది ఆడపడుచులకి ఏంటి, ఒక విషయం చెప్పదలుచుకున్నా. టీవీలో మీ అందరూ తెలుసు సీరియల్ వస్తే అంకితం అయిపోతున్నారు. కొన్ని టీవీల్లో ఆడపడుచును ఇంకొక ఆడపడుచు శత్రువుగా చూపిస్తున్నారు. ఆడదాన్ని అని అనకూడదు అనుకుంటాను. ఒక లేడీని, ఒక ఆడ మనిషిని ఇంకొక ఆడ మనిషిని విలన్గా చూపిస్తున్నారు. మగవాళ్ళు విలన్స్ తక్కువ, దానిలో ఎక్కువ టీవీ సీరియల్స్లో లేడీస్ని విలన్గా చూపిస్తున్నారు. అటువంటివి ఎక్కువ చూస్తున్నారు. కానీ ఈ సినిమాలో ఒక తండ్రి ఎంత ఆవేదన పడ్డాడు 25 సంవత్సరాలు ఆ బిడ్డను చూడకుండా, ఒక ప్రియురాలు ఇంకొక అతన్ని ఎలా ప్రేమించి అతన్ని మధ్యదారిలో పెట్టింది, ఒక నీతివంతమైనటువంటి చిత్రం, చూడదగినటువంటి చిత్రం. ఒకరి నోట్లో ఒకరు ముద్దులు రహస్యంగా పెట్టుకోవాలి, కానీ పబ్లిక్లో పెట్టుకోకూడదు. బట్ అటువంటి చిత్రాన్ని ముద్దులు మాత్రం లేవు, మరి ఎందుకు మరి. కాబట్టి ఇంటిల్లపాది వెళ్ళి ఒక దరి ఒక నీతి ఉన్న సినిమా ఇది. ఎవ్రీ జనరేషన్ మస్ట్ సీ దిస్ మూవీ. అది చూడమని కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. కొంత సడన్గా చెప్పాం కాబట్టి కొంతమంది రాలేకపోయి ఉండొచ్చు. థ్యాంక్ యూ పృథ్వీ, ఐఎమ్ వెరీ హ్యాపీ షూటింగ్ మధ్యలో వచ్చావు. రాజా రవీంద్ర అమ్మాయి, నువ్వు అన్నావు నీ బిడ్డను చదివిస్తున్నాను అని. భగవంతుడు నాకేదో ఇవ్వగలిగాడు కాబట్టి నేను చదివిస్తున్నా. దానిలో థ్యాంక్స్ వద్దు, గుర్తుపెట్టుకో సార్. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ మదన్, యూ డిడ్ గుడ్ జాబ్. రతన్ బాబు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవరిబడి.